हाई फ्रेंड्स, वेलकम टू एग्री क्लासेस। इंका एवरైతే ना चैनल नी सब्सक्राइब చేసుకోలేదు सब्सक्राइब చేసుకోండి। అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే కూడా అందరూ కూడా నా వీడియో ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏ బిట్ కూడా మిస్ అవ్వకుండా చూడండి। అలా అయితే మీకు బిట్స్ అన్ని కూడా యూస్ అవుతాయి, హెల్ప్ఫుల్ అవుతాయి, ఓకేనా। సో ముఖ్యంగా ఎవరైతే అగ్రి సెట్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఉపయోగపడుతుంది। సో ఈ రోజు బిట్స్ చూస్తే ఫస్ట్ వన్ వచ్చేసి స్కెలిటనైజ్డ్ లీవ్స్ ఇన్ బ్రింజాల్ డ్యూ టు విచ్ పెస్ట్, షూట్ బోరర్, ఎపిలాక్నా బీటిల్, లేస్ వింగ్ బగ్, ఆల్ ఆఫ్ ది అబోవ్। సో ఆన్సర్ ఇస్ ఎపిలాక్నా బీటిల్, ఓకే। సో దెన్ నెక్స్ట్ వన్, విచ్ ఎరోమాటిక్ ప్లాంట్ ఈజ్ గ్రోన్ న్యాచురలీ నిజామాబాద్ డిస్టిక్ ఆఫ్ తెలంగాణ స్టేట్, లెమన్ గ్రాస్, సిట్రోనెల్లా, పామరోజా, నన్ ఆఫ్ ది అబోవ్। సో ఆన్సర్ ఇస్ పామరోజా। సో ఇట్ ఈస్ న్యాచురల్లీ గ్రోయింగ్ ఎరోమాటిక్ ప్లాంట్, అంటే సువాసన ఇచ్చేటువంటి మొక్కలు, ఓకే। సో మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో మనకి మెడిసినల్ పర్పస్, మెడిసినల్ వాల్యూ ఉన్న వాటితో పాటుగా మనకి అరోమాటిక్ ప్లాంట్స్ ఉంటాయి కదా, సువాసన ఇచ్చే మొక్కలు అని అంటాం। సో ఆ మొక్కలు, సుగంధ తైలపు మొక్కల్లో పామరోజా అనేది నిజామాబాద్ డిస్టిక్లో న్యాచురల్గా సహజంగా పెరిగేటువంటి మొక్క। సో దిస్ ఈజ్ ద ఎపిలాక్నా బీటిల్, ఓకే। దీన్నే కాక్సినెలేట్ బీటిల్ అని కూడా అనొచ్చు। సో దీనివల్ల స్కెల్టనైజేషన్ ఆఫ్ ద లీవ్స్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు। పాయిజన్ బెట్ ఫర్ టొబాకో క్యాటర్పిల్లర్, 10 kg పర్ గ్రామ్ రైస్ బ్రాన్, 1 kg జాగరి, 1 liter లాంబ్డా సైహలోత్రిన్, 10 kg ఇక్కడ పర్ గ్రామ్ లేదండి, సారీ। సో 10 kg రైస్ బ్రాన్, 1 kg జాగరి, 1 liter థయోక్లోప్రిన్, 10 kg రైస్ బ్రాన్, 1 kg జాగరి, 1 kg మిథోమిల్, ఆల్ ఆఫ్ దేపు। సో ఆన్సర్ ఇస్ 10, అన్నీ కూడా 10:1:1, ఓకే। సో రైస్ బ్రాన్ 10 kg యూజ్ చేయాలి, 1 kg జాగరి యూజ్ చేయాలి, అండ్ 1 liter ఆఫ్ మిథోమిల్ యూజ్ చేయాలి, అది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సీడ్ రేట్ ఆఫ్ మ్యారీగోల్డ్, 800 to 1000 grams, 700 to 750 grams, 900 to 1000, 600 to 680 grams। సో 800 to 1000 grams, సో మనం ఒక ఏకర్ ఏరియాలో ప్లాంట్స్ నాటాలి అంటే దానికి కావాల్సిన ఏరియా ఆఫ్ నర్సరీకి కావాల్సినటువంటి సీడ్ రేట్ వచ్చేసి 800 to 1000 grams। సో హియర్ ఇట్ ఈస్ అ టొబాకో క్యాటర్పిల్లర్ అడల్ట్, అండ్ దీస్ ఆర్ ద ఎగ్ స్టేజ్, అండ్ ఆఫ్టర్ దిస్ ఈజ్ లార్వల్ స్టేజ్, అండ్ దిస్ ఈజ్ ప్యూపల్ స్టేజ్, అండ్ దిస్ ఈజ్ అడల్ట్, ఓకే। సో దిస్ ఈజ్ ఎ టొబాకో క్యాటర్పిల్లర్ లైఫ్ సైకిల్। విన్ మూమెంట్స్ ఆర్ మోర్ ఇన్ విచ్ స్పియర్, ఎక్సో, స్ట్రాటో, ట్రోపో, మీసో। సో ఆన్సర్ ఇస్ స్ట్రాటో స్పియర్, సెకండ్ స్పియర్, ఫస్ట్ ఇస్ ట్రోపో, తర్వాత స్ట్రాటో, తర్వాత మీసో, తర్వాత థర్మోరైనో, తర్వాత ఎక్సో స్పియర్. నెక్స్ట్ వన్, షార్ట్ డ్యూరేషన్ వెరైటీ ఆఫ్ గ్రౌండ్ నట్, కదిరి 4, TMV2, కదిరి 6, కదిరి 8. సో ఆన్సర్ ఇస్ కదిరి 4, ఇట్ ఈస్ ఎ షార్ట్ డ్యూరేషన్ వెరైటీ ఆఫ్ గ్రౌండ్ నట్. In India, drip irrigation started in which year? 1998, 1989, 1979, 1987. So, answer is 1989. In Israel, first start in Israel. No, mana India lo start in 1989. Oil seed crop suitable for slightly alkali soils. Groundnut, sunflower, both safflower. Safflower is suitable oil seed crop for slightly alkaline soils. Necrosis in plants due to zinc deficiency, molybdenum, chlorine, all of the above. So answer is all of the above. Necrosis nothing but death of the cells, plant cells. Vegetables cultivated more in which state? Maharashtra, Gujarat, West Bengal, Tamil Nadu. So answer is West Bengal. Alasanda is a variety of guava, mango, pomegranate, custard apple. So answer is pomegranate. So alasanda ane variety danimma rakam. Rice plant is which pollinated? Self cross, often cross, often self. So answer is self pollinated. Vari swaparaga samparka panta. So self pollination actually we flower parts, అండ్ సెల్ఫ్ పాలినేషన్ అంటే వితిన్ ఫ్లవర్లో ఉన్నటువంటి స్టిగ్మాని యాంథర్స్ రీచ్ అయితే దాన్ని మనం సెల్ఫ్ పాలినేషన్ అంటాము, అండ్ ఒక ఫ్లవర్లో ఉన్నటువంటి యాంథర్స్ వేరొక ఫ్లవర్లో ఉన్న స్టిగ్మాని రీచ్ అయితే దాన్ని మనం క్రాస్ పాలినేషన్ అంటాము।
సాయిల్ కలర్ డిటర్మైన్డ్ బై మున్షల్ చార్ట్, టెన్షియోమీటర్, పిక్నోమీటర్, ఆల్టిమీటర్. సో ఆన్సర్ ఇస్ మున్షల్ చార్ట్. సో మున్షల్ చార్ట్లో మనకి హ్యూ, వాల్యూ, క్రోమా ఉంటాయి. అండ్ ఒక్కొక్కటి ఒక్కొక్క దాన్ని డినోట్ చేస్తుంది. అండ్ దీంట్లో ఉండే కలర్స్ వచ్చేసి రెడ్, ఎల్లో, బ్లూ, గ్రీన్ కలర్స్ ఉంటాయి. విటమిన్ అబ్సెంట్ ఇన్ సెసామమ్ ఆయిల్, ఏ, కే, బి, డి. ఆన్సర్ ఇస్ కే. కే విటమిన్ ఇస్ అబ్సెంట్ ఇన్ సెసామ్ ఆయిల్. సో దిస్ ఈజ్ అ మున్షల్ చార్ట్. ఇట్ రిప్రజెంటింగ్ ఎల్లో కలర్. సో డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ ఎల్లో కలర్. ఓకేనా? సో మనకి హ్యూ, వాల్యూ, క్రోమా ఉంది కదా. సో ఒక్కొక్కటి ఒక్కొక్క దాన్ని డిటర్మైన్ చేస్తుంది. పర్సెంట్ ఆఫ్ నైట్రోజన్ ఇన్ యూరియా 18%, 48%, 22%, 46%. సో ఆన్సర్ ఇస్ 46% ఆఫ్ యూరియా ఇస్ ప్రజెంట్ ఇన్ నైట్రోజన్ ఇస్ ప్రజెంట్ ఇన్ యూరియా. కెమికల్ యూజ్డ్ ఫర్ ద కంట్రోల్ ఆఫ్ సిట్రస్ క్యాంకర్, గజ్జి తెగులుకి, నిమ్మలో వచ్చేటువంటి గజ్జి తెగులుకి ఎలాంటి మందులు వాడాలి, రసాయనాలు? కాపర్ ఆక్సిక్లోరైడ్, స్ట్రెప్టోసైక్లిన్, బోత్ అండ్ కార్బండిజం. సో బోత్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో సిట్రస్ క్యాంకర్ ఈజ్ కాజ్డ్ బై బ్యాక్టీరియా. ఓకే, జాంతోమోనస్ ఆక్సినోపోడస్ సిట్రి. సో బ్యాక్టీరియాకి మనం ఇవి రికమెండ్ చేస్తాము, కాపర్ ఆక్సిక్లోరైడ్, స్ట్రెప్టోసైక్లిన్ గ్రూప్స్ అన్నీ కూడా మనం బ్యాక్టీరియల్ వాటికి యూజ్ చేస్తాం. ఇది ఫంగస్ రిలేటెడ్ వాటికి కార్బండిజంని యూజ్ చేస్తాం. సో దిస్ ఈజ్ అ క్యాంకర్. ఓకే, సిమ్టమ్స్ ఆఫ్ క్యాంకర్, బ్రౌన్ స్పాట్స్ విత్ ఎల్లో హ్యాలో, ఆయిలీ వాటర్ సోక్డ్ అపియరెన్స్ వస్తుంది లీవ్స్ పైన కూడా. సో చుట్టూ కూడా ఎల్లో హ్యాలో, మనం పిక్చర్లో చూసినట్టు చుట్టూ ఎల్లో హ్యాలో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అవి అప్పర్ సర్ఫేస్, లోవర్ సర్ఫేస్ రెండు సర్ఫేస్లో మనకు కనిపిస్తాయి, లీవ్స్ పైన అండ్ ఫ్రూట్స్ పైన, స్టెమ్స్ పైన కూడా ఈ సిమ్టమ్స్ కనిపిస్తాయి. దీనివల్ల మార్కెట్ వాల్యూ అనేది కూడా రెడ్యూస్ అయిపోతుంది. ఓకే, సో దాని యొక్క బ్యాక్టీరియా ఏది కాజల్ ఆర్గానిజం వచ్చేసి జాంతోమోనస్ సిట్రస్ సబ్స్పీషీస్ సిట్రై. ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ద కంట్రోల్ ఆఫ్ విచ్ పెస్ట్, థ్రిప్స్, జాసిడ్స్, బోత్, వైట్ ఫ్లైస్. సో ఆన్సర్ ఇస్ వైట్ ఫ్లైస్. సో వైట్ ఫ్లైస్ అట్రాక్ట్ ద కలర్ ఎల్లో కలర్. ఐడియల్ ఎన్పీకే రేషియో ఫర్ ద సీరియల్స్, 1:1, 1:1, 4:2:1, 1:2:1, 2:1:1. సో ఆన్సర్ ఇస్ 4:2:1 ఈజ్ అ కరెక్ట్ రేషియో ఫర్ సీరియల్ క్రాప్స్ లైక్ రైస్, వీట్, మెయిజ్. అండ్ ఫర్ లెగ్యూమ్ క్రాప్స్ 1:2:1. ఓకే, ఆల్ లెగ్యూమ్స్ ఫర్ రెడ్ గ్రామ్, గ్రీన్ గ్రామ్, బ్లాక్ గ్రామ్, వాట్ ఆర్ ద లెగ్యూమ్స్ ఆర్ అవైలబుల్. సో 1:2:1 ఈజ్ అ ఐడియల్ ఎన్పీకో రేషియో ఫర్ లెగ్యూమ్స్. దీస్ ఆర్ బ్లూ స్టిక్కీ ట్రాప్స్ అండ్ దీస్ ఆర్ ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ ఫర్ వైట్ ఫ్లైస్ అండ్ దీస్ ఫర్ థ్రిప్స్. ఎగ్జాంపుల్ ఫర్ లాంగ్ డే ప్లాంట్స్, మేస్, వీట్, రైస్, జోవా. సో ఆన్సర్ ఇస్ వీట్. సో మనకి షార్ట్ డే ప్లాంట్స్ ఉంటాయి, లాంగ్ డే ప్లాంట్స్ ఉంటాయి అండ్ న్యూట్రల్ ప్లాంట్స్ ఉంటాయి, డే న్యూట్రల్ ప్లాంట్స్ ఉంటాయి. సో ఏవైతే లైట్ ఇంటెన్సిటీతో సంబంధం లేకుండా పెరుగుతాయో అవి డే న్యూట్రల్ ప్లాంట్స్. ఎక్కువ డే లెంత్ కావాల్సి, తక్కువ నైట్ లెంత్ కావాల్సినవన్నీ లాంగ్ డే ప్లాంట్స్. తక్కువ డే లెంత్, ఎక్కువ నైట్ లెంత్ కావాల్సినవన్నీ షార్ట్ డే ప్లాంట్స్. పొమగ్రనేట్ వెరైటీ రెసిస్టెంట్ టు ఆంథ్రాక్నోస్ డిసీజ్ ఈజ్, గణేష్, రూబీ, మృదుల, మస్కట్. సో ఆన్సర్ ఇస్ మృదుల. ఇది ఈ వెరైటీ అనేది ఆంథ్రాక్నోస్ డిసీజ్ ఏదైతే వస్తుందో పొమగ్రనేట్లో దానికి రెసిస్టెంట్ వెరైటీ. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ బిట్స్ ఫర్ అగ్రిసెట్ పర్పస్. ఓకే, ఫ్రమ్ ఆల్ ద సబ్జెక్ట్స్. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.